హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మనుషులు పడతా చెప్పుకోవచ్చు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినా కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది సో అప్డేట్ సంబంధించి పూర్తి వివరాన్ని వీడియోలో చూద్దాం మీరు అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో చూసినట్లయితే కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం అనే హెడ్లైన్తో ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది వివరాలు వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జూనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిలోని వన్ టూ క్లాసుల కింద పడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది పోలీసు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకి ఈ జోన్ల విధానం వర్తిస్తుందని తెలిపింది అనగా పోలీస్ డిపార్ట్మెంట్కు సపరేట్గా జోనల్ వ్యవస్థను ఖరారు చేశారు మిగతా డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లన్నిటికీ కూడా సపరేట్ జోనల్ వ్యవస్థను ఖరారు చేయడం జరిగింది అసలు ఏ జోన్ల కింద ఏ జిల్లాలు ఉన్నాయి పోలీసుకు సంబంధించి ఏ విధంగా జోనల్ వ్యవస్థను డివైడ్ చేశారు సంబంధించి ఒకసారి క్లారిటీగా చూసినట్లయితే కొ కేంద్రం ఆమోదించిన కొత్త జోన్లకు సంబంధించి ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోసం సపరేట్గా మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు సపరేట్గా ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది సో మొత్తంగా అయితే తెలంగాణలో ఇక్కడ నుంచి రెండు మల్టీ జోన్లు ఉన్నాయి ఉండనున్నాయి మొత్తంగా జోన్లు అయితే తెలంగాణ వ్యాప్తంగా ఏడు జోన్లుగా డివైడ్ చేశారు అందులో జోన్ వన్లో కాళేశ్వరం జోన్ టూ బాసరా జోన్ త్రీ రాజన్న జోన్ ఫోర్లో భద్రాద్రి జోన్ ఫైవ్ యాదాద్రి జోన్ సిక్స్ చార్మినార్ జోన్ సెవెన్ జోగులాంబాగా డివైడ్ చేయడం జరిగింది సో ఒకసారి జోనల్ వైజ్గా ఏ జిల్లా క్యాండిడేట్స్ సంబంధించి చూసినట్లయితే జోన్ వన్ కాళేశ్వరం సంబంధించి కొమరంబీ మసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలు ఉండడం జరిగింది జోన్ టూ బాసరా కింద ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాలు ఉన్నాయి జోన్ త్రీ రాజన్న సంబంధించి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ కామారెడ్డి ఉన్నాయి జోన్ ఫోర్ భద్రాద్రికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహూబాద్ వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ జిల్లాలు ఉన్నాయి నెక్స్ట్ జోన్ ఫైవ్ యాదాద్రికి సంబంధించి సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాలు ఉన్నాయి జోన్ సిక్స్ చార్మినార్ సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి జోన్ సెవెన్ జోగులాంబ సంబంధించి నగర్ నారాయణపేట జోగులాంబా గద్దాలు వనపర్తి కర్నూలు జిల్లాలు ఉండడం జరిగింది సో నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం సపరేట్గా జోన్ అవిస్టాను పోలీస్ సంబంధించి కమ్యూనిస్టెంట్లను డివైడ్ చేయడం జరిగింది సో ఇందులో కూడా ఏడు జోన్లు ఉన్నాయి అందులో మొదటగా జోన్ వన్ కాళేశ్వరం సంబంధించి జయశంకర్ భూపాలపల్లి కం కొమరంభీం వసిఫాబాద్ రామగుండం పోలీస్ కమిషనరేట్ ములుగు జిల్లాలకు సంబంధించి పోలీస్ కమిషనర్ పోలీస్ జిల్లాలు రానున్నాయి బాసరా టూ జోన్ టూ బాసరాకు సంబంధించి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ జగిత్యాలకు సంబంధించి పోలీస్ జిల్లాలు కమిషనరేట్లు ఈ బాసరా టూ కింద రానున్నాయి జోన్ త్రీ రాజన్న సిరి సంబంధించి జోన్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిద్దిపేట పోలీస్ కమిషనర్ రాజన్న సిరిసిల్ల కామారెడ్డి మెదక్ సంబంధించి పోలీస్ జిల్లాలు రాజన్న సిరిసిల్ల సంబంధించి రాజన్న జోన్లోకి రానున్నాయి భద్రాద్రి జోన్కి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం పోలీస్ కమిషనరేట్ మహబూబాద్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి కమిషనరేట్లు భద్రాద్రి జోన్ కిందకు రానున్నాయి యాదాద్రి జోన్స్కి సంబంధించి సూర్యాపేట నల్గొండ రాచకొండ కమిషనరేట్ సంబంధించి పోలీస్ జిల్లాలు కమిషనరేట్లు యాదరి జోన్ కిందకు రానున్నాయి చార్మినార్ సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంగారెడ్డి వికారాబాద్ సంబంధించి పోలీస్ జిల్లాలు కమిషనరేట్లు చార్మినార్ జోన్ కిందకు రానున్నాయి జోగులాంబకు సంబంధించి మౌంబార్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల నగర కల్నకి సంబంధించి పోలీస్ జిల్లాలు ఈ జోన్ సెవెన్ జోగులాంబ జోన్లోకి రానున్నాయి సో మొత్తంగా ఏ విధంగా అయితే కేంద్రం పోలీస్ డిపార్ట్మెంట్ కోసం మరి మిగతా అన్ని డిపార్ట్మెంట్ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త జోన్లకు ఆమోదముద్ర వేయడం జరిగింది కొత్త జిల్లాలకు సమాన అవకాశాలు వచ్చే విధంగా మరియు కొత్త జోన్ల వ్యవస్థతో విస్తృత ప్రయోజనాలు కలిగే విధంగా విద్యాపరంగాను వెనుకబడిన జిల్లాలకు మేలు కలిగే విధంగా జోనల వ్యవస్థకు ఆమోదం తెలిపినట్టు ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు సంబంధించి కేంద్ర ముద్రకు సంబంధించి అప్డేట్ వివరాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలంగాణ సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ వచ్చినా ముందుగానే బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో కండి Friends, thank you for watching.